హరీష్ ఇంకా గాయత్రి ఇద్దరూ ఒకటే సర్కస్లో పనిచేస్తున్నారు. వాళ్ళు అలా ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకుంటారు. వాళ్ళలో ఉన్న ప్రత్యేకత కారణంగా వాళ్ళ షో చూడటానికి చాలామంది వచ్చేవారు. అందరినీ నవ్విస్తూ ఆట పట్టిస్తూ ఎంతో సంతోషంగా ఉండేవారు హరీష్ ఇంకా గాయత్రి. వాళ్ళ వివాహం జరిగిన కొన్నాళ్ళకి గాయత్రి గర్భవతి అవుతుంది. హరీష్ చాలా సంతోషిస్తాడు. తనని సర్కస్కి కూడా తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. 7 మాసాలు కూడా నిండకుండానే నొప్పులు రావడంతో గాయత్రిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. డాక్టర్లు తనకి వెంటనే ఆపరేషన్ చేయాలంటారు. వాళ్ళు భయపడినట్లుగా బిడ్డకేమీ కాదు, ఎంతో ఆరోగ్యమైన అందమైన మగబిడ్డకు జన్మనిస్తుంది గాయత్రి. డాక్టర్లు ఆ బిడ్డకి వాళ్ళ తాతల జీన్స్ వచ్చాయని, అందుకే తను గాయత్రి హరీష్లా పొట్టిగా ఉండడని చెప్తారు. గాయత్రి, మన బిడ్డను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మనం పొట్టిగా ఉన్నామని ఇప్పటిదాకా ఎంతమంది హేళన చేశారో వాళ్ళకి వీడు బాగా బుద్ధి చెప్తాడు. మనల్ని ఎంతమంది ఏడిపించినా అవేవీ పట్టించుకోకుండా మనం మాత్రం అందరినీ నవ్వించాం. అందుకే మనల్ని నవ్వించడానికి వీడొచ్చాడు. ఏమండి, వీడికి హర్ష అని పేరు పెడదామా? ఆ రోజు వాళ్ళ జీవితంలో చాలా సంతోషకరమైన రోజు. హర్ష అలా ఎదుగుతూ ఉంటాడు. గాయత్రి తన బిడ్డను చూసుకోవడం కష్టమైనప్పటికీ చాలా ఓర్పుతో ప్రేమతో హర్షని పెంచి పెద్ద చేస్తుంది. హర్ష కాలేజ్ చదువులు పూర్తి చేసుకుంటాడు. చిన్న కంపెనీలో ఉద్యోగం కూడా వస్తుంది. తనకి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటారు హరీష్ ఇంకా గాయత్రి. అలా ఒక అమ్మాయి ఫోటో చూసి తను నచ్చడంతో పెళ్లి చూపులకు వెళ్తారు. అక్కడ అమ్మాయి వాళ్ళ అమ్మానాన్న గాయత్రి ఇంకా హరీష్లతో చాలా వెటకారంగా మాట్లాడతారు. చూస్తుంటే అబ్బాయికి మీ పోలికేం తెలియడం లేదు, మీ సొంత కొడుకేనా? తప్పుగా అనుకోకండి, ఈ మధ్య అందరూ దత్తత అవి తీసుకుంటున్నారు కదా, ఏమైనా అన్నీ ముందే అడిగి తెలుసుకుంటే మంచిది కదా అని. మీరు ఆలోచిస్తున్నట్టేం కాదండి, అబ్బాయి మా అబ్బాయే, వాళ్ళ తాతయ్య పోలిక. మా అమ్మ నాన్న, నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ మామూలుగానే ఉంటారు. అదిగో నా భార్య వైపు కూడా అందరూ పొడుగే. మా వెనుక తరాల్లో ఒకరిద్దరు ఉండేవారట, ఆ జీన్స్ అవి అంటారు కదా, అవి మాకొచ్చాయి. మా అబ్బాయికి మా జీన్స్ రాలేదు, అంతేనండి. భలే వివరంగా చెప్పారండి. ఫోటోలో చూశాంగా అబ్బాయిని, అచ్చం అలానే చాలా స్మార్ట్గా ఉన్నాడు. మా అమ్మాయికి కూడా మీ అబ్బాయి బాగా నచ్చేశాడనుకోండి. కానీ నాదొక సందేహం, పొరపాటున మీ జీన్స్ వాళ్ళ పిల్లలకు వస్తే వాళ్ళు మీలానే ఉంటారా? మీరు ఊరుకోండి, పిల్లల దాకా వెళ్ళిపోతారేంటి? అబ్బాయి ఫోటోతో పాటు మీ ఫోటో కూడా పంపి ఉంటే మీకు శ్రమ ఉండకపోయేది. మిమ్మల్ని వెళ్ళమని చెప్పడానికి మాకు మనసు రావడం లేదు. వాళ్ల మాటలకు హరీష్ గాయత్రి చాలా బాధపడతారు. హర్ష కూడా బాధతో తలదించుకొని అలా ఉండిపోతాడు. తన ముందే తన తల్లిదండ్రుల్ని అలా మాటలతో బాధ పెట్టడం హర్ష తట్టుకోలేడు. ఇంకెప్పుడు తను అసలు ఏ పెళ్లి చూపులకు రానని తేల్చి చెప్పేస్తాడు. అంతదాకా వస్తే అసలు పెళ్లే చేసుకోనని చెప్తాడు. జరిగిన దానికి గాయత్రి చాలా బాధపడుతుంది. వీళ్ల సంగతి ఇలా ఉంటే పక్క ఊర్లో సుందరి అనే అమ్మాయి ఉంటుంది. తను 6 అడుగులకు మించి పొడువుగా ఉంటుంది. తనని చూసి చాలామంది భయపడేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఊర్లో మగవాళ్ళు కూడా 5.5 అడుగులకు మించి ఉండేవారు కాదు. తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. సుందరి వాళ్ళ అమ్మ ఆ బెంగతోనే చనిపోతుంది. వాళ్ళ నాన్న రోజూ ఇంటికి తాగొచ్చి సుందరిని తిట్టేవాడు. కూతురిని ప్రేమగా చూసుకోవాల్సిన తండ్రే తను భారమని, తను ఆ ఊరికి శాపమని తిడుతూ ఉండటంతో ఒకరోజు సుందరి ఊరు విడిచి వచ్చేస్తుంది. ఎటు వెళ్లాలో తెలియక ఒంటరిగా ఒక బస్టాప్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏదో పనిమీద అటుగా వెళ్లిన గాయత్రి తనని చూసి తనతో ఇలా అంటుంది. ఏమ్మా, ఏ ఊరు వెళ్ళాలి? ఎందుకలా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు? నేను నీ తల్లిలాంటిదాన్నే, నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా, పర్వాలేదు. గాయత్రి మాటలకు ఏడుస్తూనే తన గురించి మొత్తం చెప్తుంది సుందరి. అలానే తనకి ఏదైనా పని ఉంటే చెప్పమంటుంది. దానికి గాయత్రి,
చూడ్డానికి లక్షణంగా ఉన్నావు. ఆ ఎత్తు, ఆ వాటం, 100 మందిలో కూడా కొట్టొచ్చినట్టు కనబడతావు. అందరూ ఏదో అంటున్నారని ఏం పట్టించుకోకమ్మా. నన్ను చూడు, నన్ను చూసి వెనక నవ్వుకునే వాళ్ళు ఎంతో మంది. నిజం చెప్పనా, వాళ్ళకి బుద్ధి లేదు. ఏ, వాళ్ళని పుట్టించిన దేవుడే మనల్ని పుట్టించాడుగా. మనం వాళ్ళకంటే ప్రత్యేకంగా ఉన్నాం, అదే తేడా. నువ్వు బాధపడకమ్మా, కావాలంటే నా కొడుకున్నాడుగా, వాడికిచ్చి పెళ్లి చేస్తాలే. నాతో ఇలా మాట్లాడిన మొదటి వ్యక్తి మీరే. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఓ మోస్తరు ఎత్తులో ఉన్నవాళ్ళే ఆలోచిస్తున్నారు. మరి మీ కొడుకు నన్ను చేసుకుంటే మా ఇద్దరిని కలిపి వెక్కిరిస్తారేమో. నువ్వు ఆలోచిస్తుంది నాకు అర్థమైంది. వాడేం నాలా ఉండడు, 6 అడుగుల ఆజానుబాహుడు. మహా అయితే నీకంటే ఓ 6 అడుగు తక్కువ ఉంటాడేమో. అయినా మాకదేం పట్టింపు కాదు తల్లి. వాడికి నువ్వు నచ్చితే, నీకు వాడు నచ్చితే దానికి మేము చాలా సంతోషిస్తాం. గాయత్రి మాటలు విన్న సుందరికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. తన వెంట తన ఇంటికి వెళ్తుంది. ఆ ఇంట్లో ఓ పక్క చిన్న కుర్చీలు, చిన్న సోఫా, చిన్న మంచం, అలా అన్నీ చిన్నవిగా ఉంటే మరో పక్క పెద్ద సోఫా, కుర్చీలు, పెద్ద మంచం, అలా తనకి సరిపోయేలా ఇంకో పక్క సామాను పెద్దవిగా ఉన్నాయి. ఆ ఇంటిని, ఆ వాతావరణాన్ని, గాయత్రిని, ఇంకా తన భర్త హరీష్ని చూసి సుందరి చాలా సంతోషిస్తుంది. కాసేపటికి గాయత్రి కొడుకు హర్ష ఇంటికి వస్తాడు. అప్పటికే అక్కడ ఉన్న సుందరిని చూసి ఆశ్చర్యంగా నిలబడతాడు. హర్షాని చూసిన సుందరి సిగ్గుతో తలదించుకుంటుంది. అప్పుడు గాయత్రి సుందరి గురించి పూర్తిగా తన కొడుకుతో చెప్తుంది. తనని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. దానికి హర్ష ఈ విధంగా మాట్లాడతాడు. అమ్మా, పెళ్ళి పెళ్ళి పెళ్ళి, ఇదేనా అమ్మా జీవితం? ఇంకా ఇంతకు మించేం లేదా? పాపం తనని కూడా అంగడిలో సరుకుల ఎవరు వచ్చి తీసుకెళ్తారా అని వాళ్ళు తనని అమ్మకానికి పెట్టినట్లుగా చేశారు. ఎవరూ రావట్లేదని, ఇంకా తను ఎవరికీ అవసరం లేదన్నట్టు, విలువలేనట్టు చేశారు. ఇదింక మారదా అమ్మా? పెళ్ళంటే ఇద్దరు ఇష్టపడ్డాకే కదా, అంతేకాని అదేం వ్యాపారం కాదు కదా. తన మాటలకు కళ్ళప్పగించుకుని చూస్తుంది సుందరి. నిజమే కదా, తను తనని ఎవరో పెళ్లి చేసుకోవాలని ఎందుకు ఆలోచించాలి? తన గురించి తను ఆలోచించుకోవచ్చు కదా అని అనుకుంటుంది. తనను అందరిలా కాకుండా ప్రత్యేకంగా చూసిన హర్షను ఇష్టపడుతుంది సుందరి. కానీ అదేం తనకి చెప్పదు. గాయత్రి ఇంకా హరీష్ కొడుకు మాటల్లో నిజముండటంతో మౌనంగా ఊరుకుంటారు. సుందరికి వాళ్ళింట్లో చోటిచ్చి తనకి నచ్చిన పని చేసుకోమంటారు. సుందరి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. పోలీస్ కానిస్టేబుల్ సెలెక్షన్స్ అవుతుండటంతో తనని అప్లై చేయమని ప్రోత్సహిస్తాడు హర్ష. తనని చూసి హేళన చేసిన వాళ్ళందరూ ఇప్పుడు గౌరవిస్తారని చెప్తాడు. సుందరి హర్ష చెప్పినట్లుగానే కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై చేస్తుంది. అన్ని ఫిజికల్ టెస్ట్లలో ఫస్ట్ వస్తుంది. పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం కూడా సంపాదిస్తుంది. హర్ష ఎప్పుడూ నా గురించి ఆలోచించుకోలేదు, కానీ ఎవరైనా సరే నన్ను ఇష్టపడితే చాలని తాపత్రయపడ్డాను. నిన్ను కలిసాకే నాకు నేనేంటో అర్థమైంది. నన్ను నేను ప్రేమించుకునేలా చేశావు. ఆ క్రమంలో నేను నిన్ను కూడా ప్రేమించేలా చేశావు. ఇదంతా నీతో పెళ్లి కోసమేం చెప్పట్లేదు, నా మనసులో మాట నీకు చెప్పాలనిపించి చెప్తున్నాను. నువ్వు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు హర్ష, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ మాటలు చాటుగా వింటున్న గాయత్రి ఇంకా హరీష్ వెంటనే కొడుకు ముందుకొచ్చి సుందరి చేయి తీసుకుని హర్ష చేతిలో పెట్టి ఇలా అంటారు. నాన్న హర్ష, నిన్ను ప్రేమించే అమ్మాయిని చేసుకోవడం అదృష్టంరా. తనకంటూ ఎవరున్నారు, మనమే కదా. పెళ్ళన్నది నువ్వన్నట్లు వ్యాపారం కాదు, బంధం, ప్రేమతో ముడిపడిన బంధం. మాలానే మీరు కూడా జీవితాంతం ఒకరికొకరు తోడై ఉండాలి. సుందరిని చూడగానే నాకు నచ్చిందమ్మా, కానీ ఆ రోజే నేను పెళ్లి చేసుకుంటాను అంటే తను ఈరోజు పొందుకున్న సంతోషానికి దూరమయ్యేది. తనని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని నిరాశలో ఉన్న తను ఈరోజు ధైర్యంగా
తన ప్రేమను వ్యక్తపరిచింది. తన స్థాయి తను తెలుసుకోగలిగింది. కొడుకు మాటలు విన్న గాయత్రి చాలా మురిసిపోతుంది. రంగరంగ వైభవంగా వాళ్ళ వివాహాన్ని ఊరు వాడ మారు మ్రోగేలా జరిపిస్తుంది. కోడలిని చూసుకుని గాయత్రి హరీష్ చాలా సంతోషిస్తారు. హర్ష సుందరి ఒకరికి ఒకరు ప్రాణంగా కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తారు. ఒకే యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ప్రీతి అందం అణుకువ ఉన్న తెలివైన అమ్మాయి. అంతేకాదు వాళ్ల నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్. తను మాస్టర్స్ పూర్తి చేయగానే వాళ్ల కంపెనీకే తనని ఎండి చేయాలని అనుకుంటాడు. సూరజ్ని ప్రేమిస్తున్న ప్రీతి టార్గెట్ మాత్రం తనని ఎలా అయినా పెళ్లికి ఒప్పించడమే. ప్రీతికి అన్నీ ఉన్నా తనే తన వెంట పడుతున్నా సూరజ్ మాత్రం ప్రీతిని దూరం పెడుతూ ఉంటాడు. దానికి కారణం వాళ్ల స్థితిగతులు పూర్తిగా భిన్నమైనవి. సూరజ్ ఏమీ లేని కఠిన పేద కుటుంబానికి చెందినవాడు. మారుమూల గ్రామం నుండి వచ్చిన తను మట్టిలో మాణిక్యమనే చెప్పాలి. అమ్మా నాన్న ఇద్దరూ వాళ్లకున్న చిన్న భూమిలోనే సాగు చేసుకుంటూ ఉంటారు. చిన్న గుడిసే, కఠినమైన పరిస్థితులు వాళ్లకంటూ ఉన్నవి అవి మాత్రమే. సూరజ్ తన తెలివితేటల వల్ల ప్రభుత్వం వారు ఇచ్చిన మద్దతుతో చదువుకుంటూ ఉంటాడు. తను బాగా స్థిరపడి తన ఊరిని బాగు చేయడమే తన ధ్యేయం. అందుకనే తనకంటూ ఎటువంటి మళ్లింపు లేకుండా తన నిర్ణయానికి ఏ ఆటంకం కలగకుండా ఉండాలని ప్రీతి అంటే ఇష్టం ఉన్నప్పటికీ తనని అస్సలు పట్టించుకోడు. కాని ప్రీతి సూరజ్ విషయంలో తన పట్టు వదిలేలా లేదు. సూరజ్, సూరజ్ ఆగు, నిన్నే. ప్రీతి ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు? నథింగ్, ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు యూ. ఈరోజు మన లాస్ట్ డే కదా, నీకేం బాధగా లేదా? లేదే, బాధ దేనికి? మనం లైఫ్లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాం. ఐ హ్యావ్ మై ప్లాన్స్. ఒక స్టార్టప్ కంపెనీ ప్రాజెక్ట్ సైన్ కూడా చేశాను. దట్స్ గోయింగ్ టు బి మై ఫ్యూచర్. మరి నీ సంగతి ఏంటి? ఫ్యూచరా? అంతేనా, ఇంకేం లేదా? నేను నీకు ప్రపోజ్ చేశాను. ఇప్పటి వరకు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు సే యెస్ ఆర్ నో. నీకు నో అని చెప్పి యూ డోంట్ డిజర్వ్ మీ అనో, నువ్వు నాకు వర్త్ కాదనో నువ్వు ఫీల్ అయ్యేలా చేయడం నాకు ఇష్టం లేదు ప్రీతి. ప్లీజ్ జస్ట్ అండర్స్టాండ్ లైఫ్. నిన్ను చూడు, నిన్నెవరైనా వద్దని చెప్పగలరా? అందంగా ఉంటావు, మంచిదానివి, నీకేం తక్కువ? కానీ నేను నీలా కాదు కదా, ఇది మనకి సెట్ అవ్వదు. వీఆర్ నాట్ ఈక్వల్. ఇది నువ్వు అర్థం చేసుకొని ఇంకెప్పుడు నన్ను ఈ క్వశ్చన్ అడగద్దు, ఎందుకంటే నీకు నో అని చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి అని సూరజ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ప్రీతికి పరిస్థితి అర్థమైనా సరే, ఎవరు ఎన్ని చెప్పినా సరే, తన మనసుకి మాత్రం అవేవి అవసరం లేదని అనిపిస్తుంది. ఇక సూరజ్ని అడిగినా ప్రయోజనం లేదని అర్థం చేసుకుని ధైర్యం చేసి వాళ్ల నాన్ననే సూరజ్తో మాట్లాడడానికి ఒప్పించాలని అనుకుంటుంది. వాట్, నీకు బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా ప్రీతి? నేను సొసైటీలో ఈ స్టేటస్ బిల్డ్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ఈ కంపెనీ, మన బిజినెస్, ఇవి నా ప్రయారిటీలు. అసలు నీ మ్యారేజ్ ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎవరితో చెయ్యాలో డిసైడ్ చేయాల్సింది నేను. నువ్వు వెళ్ళి వాణ్ణి బ్రతిమలాడమంటున్నావు? డి యూ మేక్ ఎనీ సెన్స్? ఓ, సో మీ ప్రయారిటీలో నేను లేనన్నమాట. బాగుంది డాడ్, నేను అలా కష్టపడ్డాను, ఇలా కష్టపడ్డాను, బాటమ్ నుండి పైకొచ్చాను. సో దిస్ ఈజ్ ఆల్ బుల్షిట్. ఈరోజు నువ్వు ఈ స్టేజ్లో ఉండి సూరజ్ని తక్కువగా చూస్తున్నావు. నో డౌట్ తను నీకంటే గొప్పవాడవుతాడు, అది కూడా నీలా ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా. అండ్ నా మ్యారేజ్ అన్నది అసలు నీ చేతిలో లేదు డాడ్, ఎందుకంటే నేను సూరజ్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. అది కుదరకపోతే ఎప్పటికీ చేసుకోను. కూతురిచ్చిన షాక్ నుండి బయటపడడం సురేంద్రకి కష్టమే. ఏం చేయాలా అని బాగా ఆలోచిస్తాడు. ఓ పక్క కూతురంటే ప్రేమ, తనని వద్దంటే ఎక్కడ దూరమవుతుందోనన్న భయం. చూస్తూ చూస్తూ కూతురిని సూరజ్కిచ్చి పెళ్లి చేయడం అయితే అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇంకోవైపు నుండి నరుక్కుంటూ రావాలని అనుకుంటాడు. కూతురిని తీసుకొని మారుమూల గ్రామమైన సిరిపల్లికి వెళ్తాడు. కొంత దూరం కారు వెళ్లిన తర్వాత అక్కడ వాళ్ల కార్ బురదలో ఇరుక్కుపోతుంది. దానివల్ల ఎడ్లబండి మీద వెళ్తారు.
అప్పుడే పొలం పనులు చేసి మురికి దుస్తులతో ఉన్న సూరజ్ తల్లిదండ్రులను కలిసి ప్రీతి అక్కడ లేని సమయం చూసి వాళ్లతో ఇలా మాట్లాడతాడు. చూసారా మా అమ్మాయిని, కోట్లకి వారసురాలు. ఏం లేని మీ అబ్బాయి తనకి సరిపోతాడని భ్రమపడుతుంది. నేను కాదంటే చాలా బాధపడుతుంది. మీరైనా తనకు అర్థమయ్యేలా కొంచెం చెప్పండి. లేదంటే మీ పరిస్థితి ఇంతకంటే నీచంగా అయితే బాగోదేమో, ఆలోచించండి ఒకసారి. మీలాగా ఆస్తులు అంతస్తులు మాకు ఎట్టి లేవయ్యా. అవి మాకు అవసరం కూడా లేదులేండి. నా బిడ్డను చేరుకోవడానికి అవేవి సరిపోవు. ఆ అమ్మాయి మాకు నచ్చలేదని చెప్పేస్తాం లేండి. మీరికి వెళ్ళండి. సురేందర్ మాటలకు బాధపడిన రంగయ్య ఇంకా లక్ష్మి ప్రీతిని చూసి ఇష్టపడినప్పటికీ సూరజ్ కి వేరే సంబంధం ఖాయమైందని, త్వరలోనే పెళ్లి కాబోతుందని అబద్ధం చెప్తారు. ఆ మాట వినగానే ప్రీతి చాలా దుఃఖపడుతుంది. కాని సురేందర్ కూతుర్ని తీసుకుని సంతోషంగా వెనుతిరుగుతాడు. తన బిడ్డని తక్కువ చేసి మాట్లాడడం లక్ష్మికి బాధ అనిపించి, సురేందర్ ఏ విధంగా మాట్లాడాడో, వాళ్లని ఎలా అవమానించాడో కొడుకు సూరజ్ కి చెప్పుకుని బాధపడుతుంది. ఆ మాటలన్నీ విన్న సూరజ్ సురేందర్ కి సమాధానం చెప్పడానికంటూ తన ఆఫీస్కి వెళ్తాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నాకు క్షణం పట్టదు. నేను సరే అంటే ఇప్పుడే మెడ వంచి నాతో తాళి కట్టించుకుంటుంది. తనని నేను వద్దంటున్నానంటే తనంటే నాకు ఇష్టం లేదని కాదు, మీలాంటి వాళ్ళు మీ ఆస్తి కోసమే తనని వలలో వేసుకున్నానంటే అది నేను నా తల్లిదండ్రులు ఏమాత్రం భరించలేం. అందుకే సార్, మీరు ఏం మాట్లాడుతున్నా ఊరుకుంటున్నాను. కానీ ఇంకోసారి నా తల్లిదండ్రులతో అమర్యాదగా మాట్లాడితే నేనేమాత్రం ఊరుకోను అని చెప్పి సూరజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాని వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అప్పటికే అక్కడికి వచ్చిన ప్రీతి వాళ్ల మాటలు వింటుంది. జరిగిన దాంట్లో తండ్రి ప్రమేయం ఉందని తెలుసుకుంటుంది. ఇక తెగించి తండ్రికి కూడా చెప్పకుండా బ్యాగ్ సర్దుకొని రంగయ్య లక్ష్మి ఇంటికి వెళ్తుంది. అయ్యో, ఇలా వచ్చావేంటమ్మా? మరి ఏం చేయమంటారు? మీరు రోట్లో టమాటా పచ్చడి చేస్తారంటగా అది రుచి చూడాలనిపించింది, వచ్చేశాను. బాగా ఆకలిగా ఉందత్తయ్య, త్వరగా చేయండి. సరేనమ్మా సరే. ఏమిటయ్యా అలా మొద్దులా నిలబడిపోయావు? ఆ కొబ్బరి బొండాలు దింపియ్యి, అమ్మాయి ఎండను పడొచ్చింది కదా. వాళ్ళు అలా హైరానా పడుతుంటే సూరజ్ అక్కడికి వస్తాడు. తనకి ఫోన్ చేసి ముందుగానే ప్రీతి నేను మీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి సూరజ్ సమాధానం చెప్పేలోపే ఫోన్ కట్ చేస్తుంది. దాని గురించి అసలు ఇదంతా ఏంటి అని ప్రీతిని నిలదీస్తాడు. ఇదేంటో నీకు అస్సలు అర్థం కాదా? నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నువ్వు మాత్రమే కావాలని చెప్పడం లేదు. నీ పేరెంట్స్, నీ ఇల్లు, నీ ప్లేస్, అదిగో ఆ కొబ్బరి చెట్లు, ఆ ఆవులు, ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా నాకు కావాలి. ఇంకా చెప్పాలా? ఏమిటమ్మా వాడికి చెప్పేది? ఈ సరుకు కూడా తిను, తీయగుంటది. రే, పదరా సెరువుకి పోదాం, కోడలి పిల్ల కోసం మంచి సేపట్టుకొద్దాం. తనని ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయిని కాదని, కన్నీళ్లు పెట్టించొద్దని రంగయ్య కొడుకుకి అర్థమయ్యేలా చెప్తాడు. ఆస్తులు అంతస్తులు సుఖాన్ని ఇస్తాయేమో గాని సంతోషపెట్టలేవని చెప్తాడు. కూతురి నిర్ణయం సురేందర్ మార్చలేనని గ్రహిస్తాడు. సూరజ్ సంతోషంగా ప్రీతికి తనని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెప్తాడు. కాని తను అనుకున్నవి సాధించిన తర్వాతే అని కూడా చెప్తాడు. తను కోరుకున్న ప్రేమ తనకి దక్కడంతో ప్రీతికి ఎంతో ఆనందంగా ఉంటుంది. సూరజ్ తను అనుకున్న ప్రాజెక్టులు సక్సెస్ చేయటం, పెద్ద వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లు కుదరటం, అతి తక్కువ సమయంలోనే పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు. తన ఊరి బాగోగులు చూసుకుంటూ తల్లిదండ్రులు గర్వించేలా తను ప్రేమించిన అమ్మాయి నమ్మకాన్ని నిలబెట్టేలా సాధించి చూపించాడు. సూరజ్ ఎదుగుదలకి ఆశ్చర్యపోయి తనని తక్కువగా చూసినందుకు క్షమాపణలు చెప్పి కూతుర్నిచ్చి సంతోషంగా పెళ్లి చేస్తాడు సురేందర్.